సినీ హీరోలు నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో బ్యాన్ కానుందా? అంటే విశ్లేషకులు ఖచ్చితంగా బ్యాన్ అవుతుందనే అంటున్నారు. ఇది ఎంతోమంది సామాజిక కార్యకర్తలు బిగ్ బాస్ షోను నిలిపేయాలంటూ నిరసనలు కూడా తెలిపారు. హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించేలా ఉన్నాయని అంటూ గగ్గోలు కూడా పెట్టారు. అయినా ఇవేమీ పట్టని సినీ హీరోలు బిగ్ బాస్ షోని ప్రదర్శిస్తూనే వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ షో ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారికి ఇప్పుడు హైకోర్టు రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని విశ్లేషకులు చెప్తున్నారు. సమాజ హితవుకి ఎటువంటి ఉపయోగం లేని బిగ్ బాస్ షోని నిలిపివేయాలని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి గారు వాదనలు వినిపించారు. గత 6 సీజన్లుగా ఎటువంటి సెన్సార్ లేకుండా బిగ్ బాస్ షో ప్రదర్శిస్తున్నప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనేవారు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇలాంటి షోలకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ మార్గదర్శకాలు కూడా ఇచ్చిందన్నారు. హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించే విధంగా ఉన్న బిగ్ బాస్ షోని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలపై ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో దేశభక్తుల చరిత్రను ప్రసారం చేసేవారని గుర్తు చేసింది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చూసేలా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని ప్రశ్నించింది. కొట్టుకోవడం, తిట్టుకోవడం, రెచ్చగొట్టడం తప్ప ఏముంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నత విద్యావంతులే చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, సమాజంలోని సమస్యలపై ఉన్నత వర్గం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి రియాలిటీ షోల కట్టడికి చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ దిశగా ఏం చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ, బిగ్ బాస్ వంటి ప్రదర్శన వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ, సమాచార శాఖ, ప్రసార శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ వాటితో పాటుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వారికి కూడా నోటీసులు జారీ చేసింది.